2013 జూన్ 30 అది వారణాసి. తెల్లవారుజామున 6 గంటలైంది. గంగాహారతి చేసే టైం అది. చుట్టూ ఏవేవో శబ్దాలు, మబ్బుని తుడిచిపెట్టే పసుపు రంగు లైట్లు. ఒక 17 ఏళ్ల కుర్రాడు రక్తంతో గంగానదొడ్డున మెట్ల మీద పడిపోయి ఉన్నాడు. చాలామంది ఘాట్లు తిరుగుతూనే ఉన్నారు. ఎవ్వరూ అబ్బాయిని పట్టించుకోవట్లే. ఆ అబ్బాయికి దూరంగా ఇంకో ఘాట్లో శవాలు కాలుస్తున్నారు. ఆ మంటల పొగలో 2 పాదాలు అబ్బాయి వైపు నడుచుకుంటూ వచ్చాయి. ఆ పాదం అడుగు వేసినప్పుడు ఒక్కసారిగా గాలి పాట పాడింది. గంగానది నాట్యం చేసింది. ఎవరో ఏంటో తెలీదు. ఆ పిల్లాని భుజం మీద ఎత్తుకుని అదే ఘాట్లో ఉన్న ఒక పరద మీద పడుకోబెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ పరద పక్కనే చిన్న శివలింగం, వెనకేమో 20 అడుగుల గోడకి మహేశ్వరుడి పెయింటింగ్. ఆ 2 పాదాలు వెళుతూ మనసులో అనుకున్న మాటలివి, ఏ దిక్కు లేని వాళ్ళకి అన్ని దిక్కులు ఆయనే, అలాంటి వారికి శివుడే తల్లి తండ్రి. అలా వెళ్ళగానే గంగ హారతి మొదలైంది. హారతి శబ్దానికి ఆ అబ్బాయి చెవులు కదిలాయి. అదే టైంలో ఒక సాధువు పెద్ద గిన్నెతో కొన్ని నీళ్ళని లింగం మీదకి చల్లాడు. పక్కనే ఉన్న అబ్బాయి మీద కూడా పడ్డాయి. చల్లటి నీళ్లు కదా, ఆ నీళ్లు పడగానే లేచి కూర్చున్నాడు. ఆ సాధువు ఒక అన్నం ముద్ద లింగం ముందు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా అబ్బాయి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. లింగం చూసి దండం కూడా పెట్టలేదు. ఇంకా దేవుడికి పెట్టిన నైవేద్యం, అదే అన్నం ముద్ద, గంగలో విసిరేశాడు. కనిపించాడా, ఆ 17 ఏళ్ల అబ్బాయిదే ఈ కథ. ఇక ఈ కథను నడిపించేది వాడే. వాడి పేరే జగన్నాథం. పేరు శివుడిదే, ఉంటున్న ఊరు శివుడిదే. అలాంటి ఆ శివుడు అంటే ఈ జగన్నాథానికి ఎందుకంత కోపం? ముందు ముందు చూద్దాం. విసిరేసిన అన్నం ముద్ద దేవుడికి కాకుండా ఆ చేపల ఆకలి తీర్చింది అని నమ్మే మన జగన్నాథుడు తన వెనకాలే ఉన్న శివుడి పెయింటింగ్ చూస్తూ అన్నమాట. వీధుల్లో 1000 ఆకలి కేకలు వినిపించావా శివుడికి? 100ల మంది చావులు కనిపించావా శివుడికి? ఆకలి విలువ ప్రాణం విలువ తెలియని రాయికి అన్నం ఎందుకు? చస్తే గాని దరికి చేర్చుకొని శివుడికి అష్టోత్తరం ఎందుకు అని కోపంగా అరిచేశాడు. శివుడి పేరు పెట్టుకుని శివుణ్ణి అన్నేసి మాటలు అంటున్నాడు. మరి ఆ జగన్నాథుడు మన జగన్నాథానికి ఏమంత ద్రోహం చేశాడు తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇలా మొదలైన ఈ కథే జగం జగన్నాథం.